ఏ స్కూల్ రా? మన స్కూలే. మరేం చూడలా? రే మర్చిపోయావా? నువ్వు స్కూల్కి వచ్చి 1 మంత్ అయింది. తను కొత్తగా జాయిన్ అయింది. స్కూల్కి -1 = 0. Therefore, x = 2 or x = 1. పేరేంట్రా? ఎక్కడికి రా? మా ఇంటికి రా, పద వెళ్దాం పద. నేనే ఫస్ట్. సరే ఎక్కువ ఊపుతా. Oh,
ఇదంతా నచ్చిందో లేదో తెక్క కంగారు వచ్చేసింది నాకు. కానీ ఇప్పుడు నీ కళ్ళలోకి చూస్తుంటే అరే సీన్గా నువ్వు కేకహే. నేను ఇలా చదువుకోలేదు అమ్మాయి, అసలు స్కూల్లో జరిగిందే నీకోసం. ఎందుకో తెలియదు, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతోనే ఉండాలనిపిస్తుంది నాకు. సీను గారికి మీనా నచ్చింది, మరి మీనాకి? చూపు చాటుగుట్టు నీ కళ్ళు దాటుకుంటూ నన్ను తాకుతోంది చూడు నీ నమ్మే. లేత లేత ప్రేమ తంతు మనస్సు మాట నుంటూ నిన్ను కోరుకుంది చూడు నీ తోడే. చాటుగుట్టు నీ కళ్ళు దాటుకుంటూ నన్ను తాకుతోంది చూడు నీ నమ్మే. కన్నయ్య చెంత చేరి మా చేసినావు నా తీరిలా. మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్, అసోసియేటివ్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దీస్ ఫోర్ ఆపరేషన్స్. ఓకే మీనా, సీను, హెచ్ఎం మేడం ఈస్ కాలింగ్ బోత్ ఆఫ్ యూ, గో. రేపటి నుంచి స్కూల్కి రానవసరం లేదు. మీ అమ్మాయికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి రిపీట్ అయిందా టీసీ ఇచ్చి పంపించేస్తా. గుమ్మం దాటావా, కాలు చేతులు ఎరగ తీసేస్తా. ఒంటరి
ఇది అర్ధన. దీని విలువ 2 పైసలు అంట. మా నాన్నమ్మ ఇచ్చింది. నాకు ఇవ్వా. తీసుకో. సీను, నీకు మీనా ఇమ్మంది. బాయ్ సీను. హాయ్ సీను. మా ఇంట్లో వాళ్ళు అసలు నన్ను బయటకు రానివ్వడం లేదు. స్కూల్కి కూడా రోజు మా నాన్నే దింపుతున్నాడు. నిన్ను కలుద్దాం అంటే కుదరట్లేదు. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను సీను. ఈరోజు సాయంత్రం మా నాన్న బయట ఊరికి వెళ్తున్నారు. సాయంత్రం 7 గంటలకల్లా ఊరు చివరి ఉన్న రావి చెట్టు దగ్గరకు వస్తాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో సీను. ఇంకా నేను మా ఇంట్లో ఉండను. మర్చిపోకు, సాయంత్రం 7 గంటలకు ఊరు చివరి ఉన్న రావి చెట్టు దగ్గర. ఏంటి రాలు చేస్తున్నావు? సాయంత్రం 7 గంటలకల్లా మేనని తీసుకుని ఊరు చివరి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను శంకర్ గారి మీ ఇద్దరి కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మిగతా అంతా మేము చూసుకుంటాం.
ఏం సార్ కొడతారా చంపేస్తారా, ఇదేం బడికా సార్, మేము నలుగురు ఉన్నాం, మీరు ఒక్కలే ఉన్నారు. నీ వయసు ఎంతరా? వయసా? ప్రేమకు వయసుతో పైనండి సార్, దీనికి కావాల్సింది మనసు. మాలాంటి పిల్లలు ప్రేమించుకుంటే మీకు కడుపు మంట, ఎందుకంటే మీకు ఆ మనసు లేదు కాబట్టి. ఏం సార్ మేము చేసే తప్పు అసలు? వయసా? వయసేనా? మరి నిర్మల కళమణి సినిమాలో ప్రేమించుకుంది, సైన్స్ మాస్టర్ ఇంగ్లీష్ మేడమా? మరి కొత్త బంగారు లోకంలో ప్రేమించుకుంది, పెళ్లి చేసుకుంది ముసలోళ్ళా? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అదే మీ కాలం సినిమా సీతాకోచిలుక. నువ్వు రోజుకి ఎన్ని సినిమాలు చూస్తావురా? నా ఇష్టం సార్, రోజుకో పచ్చి వస్తాను. అయితే ఏంటి ఇప్పుడు? మీ నాన్న కూలి పని చేసిన డబ్బులో, మీ అమ్మ పోపు డబ్బాలో దాచుకున్న డబ్బులో తీసుకొని నువ్వు సినిమాకి వెళ్ళొస్తే, డబ్బులు తీసావా అని అడగకుండా వేడి వేడి అన్నం నీ కొండు పెట్టి కడుపు నిండిందా అని అడుగుతుంది మీ అమ్మ. అయినా నీకు సినిమాలో ప్రేమే కనబడింది, అంతేనా? సార్ అక్కడ ఆగండి, ఇది మీకు సంబంధించిన విషయం కాదు. సీను, నేను ఒక్కడిని, మీరు నలుగురు, నేను మిమ్మల్ని ఆపడానికి రాలేదు, ఒకే ఒక్క మాట అడగడానికి వచ్చాను. మీనా, నువ్వు సీని నిజంగా ప్రేమించావా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ప్రాణం పోయేంతలా ఇష్టపడ్డాను. ప్రాణం పోయేంతలా? మరి నువ్వు? నాకు అంతే సార్, అయినా ఇది మీకు అర్థం కాదులేండి. మీకు అర్థం కాదు, మా అమ్మ నాన్నలకు కూడా అర్థం కాదు. అదే నాకు అర్థం కాని విషయం సీను. ప్రాణంలా ప్రేమించడం అంటే మాకెవ్వరికీ అర్థం కాని విషయం, మీ ఇద్దరికీ ఎలా అర్థమైందా అని. అంటే? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రోజు కూలి పనులు చేసి ఒక పూట తిని ఇంకో పూట పస్తుండి మరీ మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చినిగిన బట్టలు వేసుకొని మీరు మటుకు ఉందాగా ఉండాలని ఎందుకు అంత తాపత్రయపడుతున్నారో నాకు అర్థం కావట్లా. వయసు వచ్చిన ఆడపిల్ల ఎక్కడ ఏదన్నా అడగడానికి ఇబ్బంది పడుతుందా అని అడగకుండానే అన్ని ఎందుకు ఇస్తారో అర్థం కావట్లా. మిమ్మల్ని చదివిస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని కళ్ళు కంటూ రెక్కలు మొక్కలు చేసుకునేలా కష్టపడతారా మీ తల్లిదండ్రులు? మధ్యాహ్నం పూట మేస్త్రి చేత పచ్చి బూతులు తిట్టించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మీ క్యారేజ్ అందిస్తే అది కడుపు నిండా తిని క్లాసులో అరిగేంత వరకు నిద్రపోతారు మీరు. అసలు మీరేదైనా సాధిస్తే ఎంత గర్వపడతారో తెలిసారా మీ పేరెంట్స్? మళ్ళీ సాధించడం అంటే ఏవో గొప్పవి అనుకున్నారు రో. మొదటిసారి లేచి నడిచినప్పుడు, స్కూల్లో ఏదైనా పోటీల్లో మీరు పాల్గొన్నప్పుడు, అవి చాలరా వాళ్ళకి. ఇంకా 4 దెబ్బలు ఎక్కువ తింటారు, ఇంకా ఆస్తి ఎక్కువ కష్టపడతారు. మీరు ఏదైనా సిగ్గుమాలను పనిచేస్తే వాళ్ళు తిట్టే తిట్లే మీకు కనబడతాయి, బయట వాళ్ళు పడే అవమానాలు మీకు తెలియవు. ప్రేమ పేరుతో మోసం చేస్తే బయట చెప్పులు ఇచ్చుకుని కొడుతున్నారా? మరి తల్లిదండ్రులు మోసం చేయని పిల్లలు ఒక్కలైనా ఉన్నారా? మనసు ముక్కలైనా సరే ఒక్కో ముక్కని దగ్గర తీసుకుని వాటిని అతికించుకొని మరీ వాటిలో మీ రూపాన్ని చూసుకుంటారా? ప్రాణం పోయేంతలా ప్రేమించడం అంటే చావటం కాదు. ఒకవైపు ప్రాణం పోతున్నా సరే ప్రేమించిన వాళ్ళ కోసం ఊపిరికి ఊపిరి అల్లుకొని బతకడం, బతికించడం. అదే మీకు అర్థం కాని భాషలో చెప్పాలంటే బాధ్యత కలిగి ఉండడం. మరి అది నీకుందా? నిజంగా అది నీకుంటే అది ఎంత బరువుంటుందో నీకు తెలిస్తే తప్పకుండా ఇలా మేనాను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకెళ్ళాం. ఇంతదాకా వచ్చాక ఇంట్లో నా ముఖం ఎలా చూపించను? నాన్న నన్ను చంపేస్తారు. అడుగు ఒక్క మాట, క్షమించమని ఒక్క మాట అడుగు. మీ నాన్న గర్వపడతాడు. ఒకవేళ కోపంతో ఒక దెబ్బ వేసినా అది నీ తప్పును గుర్తు చేయాలని కాదు, నేర్చుకున్న పాఠాన్ని మర్చిపోవద్దని. సీను, నువ్వంటే నాకు ఇష్టం, కానీ నీతో ఇలా దొంగచాటుగా పారిపోవడం నాకు ఇష్టం లేదు. అందరి ముందు నువ్వు నా చేయి పట్టుకోవాలి, మా అమ్మ నాన్న గొప్పగా మనం పెళ్లి చేశామని అనుకోవాలి. అద్ది సీనుగాడంటే అని అందరూ అనుకోవాలి. అందుకే వెళ్ళొస్తా. సీను, నా మీద కోపంగా ఉందా? చాలా కోపం వస్తుంది, కానీ కోపం కన్నా బాధ్యతలకు బరువు ఎక్కువగా సార్. ఇంటికి వెళ్ళి సీను, అమ్మ నాన్న ఎదురు చూస్తుంది. సార్, సినిమాలో చూపించేది ప్రేమే కాదంటారా? అది నిజమైన ప్రేమే, ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్. అవునా సార్, మీ లవ్ మ్యారేజా?
నాకు కూడా సార్ మీ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు ఆలస్యమైంది కానీ ఇంటికి వెళ్ళండి, ఆ సినిమా మళ్ళీ చూపిస్తాను.